వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అమ్మవారికి నిరాశ ఏర్పడింది. ఏమనంటే ఇంత తపస్సు చేసినా శివానుగ్రహం కలగలేదు. ఎందుకంటే చాలామంది కొంత తపస్సు చేసే శివుణ్ణి సాక్షాత్కరించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే శివుడు కఠినుడు అనుకోలేదు ఆవిడ. ఇంకా శివానుగ్రహం పొందడానికి నాకు అర్హత రాలేదు అనుకుందండి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భక్తుడు అలా అనుకోవాలి, అర్హత రాలేదు అంటే పూర్వ శరీరం శివనిందాపరుడు కూతురిగా ఉన్న శరీరం శివుని చెంత ఉండడానికి యోగ్యం కాలేదు, వదిలేశాను. ఇప్పుడు దివ్య శరీరం ధరించాను, ఇది కూడా సరిపోలేదన్నమాట. ఇంకా ఈ శరీరాన్ని శివార్పణంగా పరిత్యజిస్తాను అని చెప్పి చెలికెత్తులు వారిస్తున్నా వినకుండా చితి పేర్చుకుని ఆ అగ్నిలో తాను దుమకడానికై ప్రదక్షిణ చేస్తూ ఉండగా వచ్చేట ఈ వృద్ధ శివుడు, వృద్ధ బ్రహ్మచారి. మనము కాసేపు శివుడు అన్న విషయం మర్చిపోదాం. ఆయన వేషం వేసుకున్నప్పుడు మనం ఎందుకు కానిద్దా ఆయనతో పాటు నాటకాన్ని. వృద్ధ బ్రహ్మచారి వచ్చి ఏం జరుగుతోంది అన్నాడు. సరిగ్గా మహర్షి వచ్చాడు, మహాత్ముడు వచ్చాడు, ఎవరో సమయానికి పెద్ద ఆయన అని ఆయనకి అతిథి మర్యాద చేసింది. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని ఏమిటి, పెద్ద అగ్నిహోత్రమా చిత్తా, ఏమిటి నువ్వు రగిల్చుకున్నది అంటే నేను తపస్సు చేస్తున్నాను, ఫలం లభించలేదు కాబట్టి ఇందులో పడిపోదాం అనుకుంటున్నాను. అయితే పడిపోయే సమయానికి పెద్దలు మీరు వచ్చారు, మీ సమక్షంలో మీ ఆశీర్వచనంలో పడితే తర్వాత జన్మలోనైనా శివుని చేపట్టగలను. ఎవరిని, శివుని. అంటే ఇంత తపస్సు ఆయన కోసం చేస్తున్నావా, ఏమైనా బాగుంది. అసలు అసలు నీ పుట్టుకేమిటి, కులే ప్రసూతి ప్రథమస్య వేధస త్రిలోక సౌందర్యమివోదితం వపు అమృగ్యమైశ్వర్య సుఖం నవం వయ తపఫలం స్యాత్ కిమత పరం వద. ఒక స్త్రీ తపస్సు చేస్తే ఏం కావాలి, అద్భుతమైన సౌందర్యం, అద్భుతమైన భోగాలు ఇవే కదా. అవి నీ దగ్గర ఎలాగూ ఉన్నాయి. త్రిలోక సౌందర్యమివోదితం వపు, ముల్లోకాల సౌందర్యం కొప్పవసినా నీ సౌందర్యం ముందు పనికిరాదు, ఎందుకంటే త్రిపుర సుందరి నువ్వు. ఇక ఐశ్వర్యమా, వెతకవలసినటువంటి అవసరం లేకుండా సర్వైశ్వర్యాలు భోగాలు మీ ఇంట్లో ఉన్నాయి. నువ్వు హిమత్పర్వత రాజపుత్రివని విన్నాను నేను, నీకు భోగాలు కొదవేం తల్లి. కాదు కాదు, ఎవరైనా దివ్యమైన వరుడు లభించాలన్నామనుకో దివాన్ని ప్రార్థించడం వృధాశ్రమ. దేవతలు కావాలి, మంచి వరుడు కావాలనుకోవడం వృధాశ్రమ. ఎందుకంటే ఎవరో కావాలో నువ్వు అనుకోనక్కర్లేదమ్మా, నువ్వు కావాలని ఇతరులు అనుకోవాలి. అలాంటి దాని నువ్వు ఇక్కడ నరత్నం అన్విష్యతి మృగ్యతే హితత్. రత్నం నన్ను ఎవడు ధరిస్తాడా అని వెతకదు, రత్నాన్ని మనం వెతుక్కుని ధరిస్తాం. నువ్వు రత్నం లాంటిది అనేవి. అందుకే దేవతలు నిన్ను వెతుక్కుని నిన్ను స్వీకరిస్తారే తప్ప నువ్వు ఎవరినో వెతుక్కోనక్కర్లేదు. పైగా పితుర్ని నివాసాత్, నీ యొక్క తండ్రి యొక్క స్థలం ఎలాంటిది అంటే దేవభూమయ. పితుర్ నివేశాహ దేవభూమయ, తండ్రి యొక్క చోట్లు అంటే హిమవత్పర్వత ధామములు దేవభూములు. కానీ దేవతలు సంచరిస్తూ ఉంటారు, అందులో ఒక ఎవరినైనా సెలెక్ట్ చేసి నీకు వివాహం చేయొచ్చు. కనుక నువ్వు ఎవరి కోసం వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తున్నావు, ఆ రుద్రుడు కోసం. మనకేం నచ్చలేదు సుమా నువ్వు చేస్తున్నది. అసలు ఏమిటి ఆ రుద్రుడు, ఒక్కసారి నీకు ఆయనకు పెళ్ళన్న దృశ్యం ఊహించుకుంటేనే జుగుప్సగా ఉంది. నువ్వు చక్కగా చందనం అలంకరించుకుని ఘనస్నిగ్ధస్లక్షణం చికుర నికురుంభం తవ శివే అన్నట్టుగా చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ అంత అందమైన ఒత్తైనటువంటి జుట్టు జడ వేసుకుని నువ్వు కూర్చునుంటావు. ఆయన గారు జడలు కట్టిన పెద్ద జటా చూడటం వేసుకుని పక్కన కూర్చుంటాడు. ఏమైనా బాగుందా, కొంచెం చూడడానికి ఇంపు సొంపు ఉండద్దు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉండాలి కదమ్మా. ఆ జుట్టు ఏమిటి, నీ అందమైన అలకలు తీరని తీర్చిదిద్దినటువంటి సంస్కారవంతమైన నీకేశములు ఏమిటి, సంస్కారరహితమైన జటాజూటం ఏమిటి. పైగా నువ్వు చందనము ఇత్యాది సుగంధ ద్రవ్యములు అలదుకుంటే అని చితాభస్వం పూసుకుంటాడు. అసలు కళ్యాణ సమయంలో అసలు ఊహించుకుంటేనే అబ్బో భయంగా ఉంది. పాణిగ్రహణ సమయంలో నువ్వు కంకణములు స్వర్ణ కంకణములు తొడిగినటువంటి చేయి చాచుతో ఆయన చేయి పట్టగానే బుస్సుమని పాము వస్తుంది అక్కడి నుంచి, కంకణం నుంచి. ఇది చూస్తూ ఉంటే నువ్వు సూర్యబింబాన్ని వదిలి మినుగురు పురుగును కోరినట్లు అద్భుతమైన సుఖాలు విడిచిపెట్టి అల్పుడైన రుద్రుణ్ణి కోరుకుంటున్నావు. ఇదైనా తగిన పనేనా, అసలు ఆ భస్మం ఏమిటి, ఆయనేమిటి, ఆ వేషం ఏమిటి అనంటే, కొద్ది కాలం క్రితం ఏడుగురు గడ్డాల వాళ్ళు వచ్చి పనికి వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు మరో గడ్డం ఆయన వచ్చాడు. మీకు అసలు ఋషులు అయ్యారు ఎలాగా, బుద్ధి ఉందా లేదా, మీకు తత్వం తెలియదని మళ్ళీ మొదలెట్టిందండి శివుడితో. ఎంత గొప్పగా చెప్తుందో, ఆయనకైతే ఒప్పుకుంది వినాడు, కానీ మనకెక్కడ ఒప్పుకుంటుంది అంత తత్వం వినడానికి. సరే ఎంత అద్భుతంగా చెప్పింది ఆ తల్లి, అసలు పరమేశ్వరుడు విషయంలో నీకేం అర్థమైందయ్యా,
ఆయన భస్మం పూసుకుంటాడంటావా? తదంగ సంసర్గ మవాప్య కల్పతే ధ్రువం చితాభస్మ రజో విశుద్ధయే తథాహి నృత్యాభినయ క్రియాచ్యుతం విలిప్యతే మౌలిభిరంభరౌకసాం. విలిప్యతే మౌలిభి అంబరౌకసాం. ఎంత బాగా చెప్తున్నాడు కాళిదాస మహాకవి చూడండి. ఇక్కడ ఆయన విభూతి గురించి నువ్వేదో మాట్లాడు బూడిది పూసుకుంటాడని. అసలు ఆ నాట్యం చేస్తున్నప్పుడు ప్రదోష కాలంలో కైలాసంలో ఆయన నాట్యం చేస్తున్నప్పుడు ఆ నాట్యం చూడడానికి దేవతలందరూ ముందు వరుసలో కూర్చుంటారట. దగ్గర నుంచి చూడాలనే కాదు, ఇంకొక ప్రయోజనం కూడా ఉంది వాళ్ళకి. ఒకవైపు నాట్యాన్ని చూసి ఆనందించడం, ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆ చేతులు అలా విసురుతూ ఉంటాడు, కాళ్ళు అలా కదిలిస్తుంటాడు కదా, అప్పుడు ఒంటికి అలదుకున్నటువంటి భస్మం యొక్క రేణువులు వీళ్ళ మీద పడతాయి. ఒక్క రేణువు పడితే ముజ్జగాల ఐశ్వర్యం అందులో ఉంటుంది. అంటే ఏమనుకున్నావు, మనకు బూడిదలా కనిపిస్తుంది కానీ బూడిద నిండా ఐశ్వర్యాలు ఉన్నాయి. అందుకే దాని పేరు విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం అని పేరు. భూతిర్ విభూతిర్ ఐశ్వర్యం అంటుంది అమరం. అలాగే మన లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా శ్రద్ధాం విభూతిం సురభిం. విభూతి అంటే లక్ష్మి, విభూతి అంటే ఐశ్వర్యం. కనుక ఆయన భస్మం మామూలు బూడిది కాదు. ఏమీ లేదనుకుంటున్నావు, నా దగ్గరే ఉందండి బూడిది తప్ప అంటే వాడి దగ్గర అన్నీ ఉన్నాయని అర్థం. అందులో ప్రతి కణంలో అఖండ ఐశ్వర్యాలు ఉన్నాయి దగ్గర. అవి ఇస్తేనే దేవతలకు ఐశ్వర్యం. కనుక కాసింత విభూతి అఖండ ఐశ్వర్య స్వరూపం తెలుసుకో. భాసనాద్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణం. భస్మ అంటే అగ్నిసారం భస్మం. మొత్తం అగ్నిహోత్రం అయ్యేకి మిగిలేది ఏదండి? భస్మమే. అగ్నిసారం భస్మం. అగ్నిని ధరిస్తే సంపదలు వస్తాయి, తేజస్సు వస్తుంది. కానీ అగ్ని ఎవడైనా ధరించగలడా? అందుకే అగ్నిసారమైన భస్మాన్ని ధరిస్తే వర్చస్సు పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది. భస్మధారణ లేనిది పూజార్హత లేదు. అసలు భగవద్ విషయాలు వినేటప్పుడు భస్మధారణ చేసి కూర్చోవాలట. దిగ్భస్మరహితం ఫాలం దిగ్గ్రామ శివాలయం దిగ్జీవన మనీషార్చం దిగ్విద్యామ శివాత్మకం. దిక్ అంటే బిరుదు కాదు, చి అని అర్థం. దిగ్భస్మరహితం ఫాలం విభూతి పెట్టుకో నుదురు చి, శివాలయం లేని ఊరు చి, శివ పూజ చెయ్యని జన్మ చి, శివజ్ఞానం లేని విద్య చి అని చెప్పింది శాస్త్రం. ఇది సార్థకత. అందుకు భస్మధారణ భస్మ కిల్బిష భక్షణ. పాపాల్ని పరిమార్చేది భస్మం, ఐశ్వర్యాల్ని ప్రసాదించేది భస్మం, జ్ఞానాన్ని అనుగ్రహించేది భస్మం, దుష్టశక్తుల్ని దూరం చేసేది భస్మం, నుదుటి రాతల్ని మార్చివేచే శక్తి కలిగింది భస్మం. అందుకే నుదురు ధరించవయ్యా భస్మాన్ని. ఇది భస్మస్వరూపం అని ఒక్కొక్కటి అమ్మవారు చెప్పి పరమేశ్వర తత్వాన్ని బోధించింది. నువ్వు ఎంత చెప్పు నాకు నచ్చలేదు సుమహ, అసలు మీ ఇద్దరు ఈడు జోడు ఏవి బాలో, ఒకరికొకరు తగరు అన్నాడు. వెంటనే అమ్మవారు భరించలేక, సరే నేను చక్కగా అగ్నిలో దూకుతాం అనుకుంటే ఈయన మధ్యలో అని చెప్పి ఆమె నిప్పుల్లో దూకింది. ఆపుతున్నా వినకుండా నిప్పుల్లో దూకిందండి. ఆపు ఆగు అంటున్నా వినకుండా దూకింది. నిలబడున్నాడు ఆయన అక్కడే. అప్పుడు ఆ నిప్పుళ్ళు మొత్తం పేర్చిన కట్టెలు అంతా కలిసి ఒక చందనముగా మారిపోయి అమ్మవారు ఒక పద్మంలోంచి కూర్చుని చక్కగా పైకి వచ్చారు. ఇక్కడ ఒక చందనపు పంకంలోంచి వచ్చారు. రాగానే అంటున్నట్టు ఎవడు? వృద్ధ బ్రహ్మచారి. ఆయన అంటున్నాడు, ఆహా నీ తపస్సు ఎంత గొప్పదో, నిప్పును కూడా చందనంగా మార్చింది అన్నాడు. ఆవిడ తపస్సు వల్ల నిప్పు చందనమయ్యిందో, ఈయన చూపు వల్ల ఆ నిప్పు చందనంగా మారిందో వాళ్ళిద్దరికే ఎరుక. వెంటనే అమ్మవారు లేచారు, చూసుకున్నారు, ఆశ్చర్యం. కానీ శివుడు కనబడినప్పుడు చక్కగా తేలితే ఆనందపడేదేముంది, ఆవిడ బాధ బాధగానే ఉన్నది. ఆ క్రింద నిలబడ్డాక ఎంత తపస్సు చేసి నిప్పును కూడా చందనంగా మార్చగలిగే శక్తి పొంది వాడిని మరించడం బాగులేదమ్మా, ఇంత తపస్సు వాడి కోసం చేయడం బాగలేదని కానీ ఆవిడ కోపం వచ్చిందండి. కోపం వచ్చి వీళ్ళందరూ ఎలా పెద్దవాళ్ళు అయ్యారో తెలియదు, ఒక్క మాట చిలికత్తెలతో ఉద్దేశం చెప్తోంది జయ విజయతో. వాళ్ళకి ఇప్పుడు ఆనందంగా ఉంది, ఎందుకంటే నిప్పుల్లో దూక్కని చెప్తూనే ఉన్నారు, దూకినా క్షేమంగా వచ్చింది కనుక వాళ్ళు ఆనందంగా ఉంది. చిలికత్తెలతో చెప్తోంది, ఇదిగో వీడెవడో మళ్ళీ శివనింద చేయబోతున్నాడు, నోరు తెరుస్తున్నాడు చూడు. శివనింద వింటే సచేల స్నానం చేయాలి. ఇది ఎవడైనా శివనింద చేస్తే వెంటనే ఇంటికెళ్ళి ఉన్న వస్త్రాలతో సచేల స్నానం చేయాలండి. శివనింద కంటే పాతకం మరొకట్లేదు. కనుక ఈ పాపాత్ముడు ఇంకేదో శివనింద చేయబోతున్నాడు, నేనింక వినలేను అని చెప్పి ఇతన్ని గెంటి వేయండి అని చెలికత్తెలతో చెప్పి అక్కడ తాను కట్టుకున్న కుటీరంలోకి వెళుతుంది ఆ తల్లి. ఇక్కడ ఆ తల్లి ఆ వెళుతున్నటువంటి స్థితి ఎలా ఉన్నది అనేది, తం వీక్ష వేపథుమతీ సరసాంగ ఎష్టి నిక్షేపణాయ పదముద్ధృతముద్వహంతి
మార్గాచల వ్యతికరాకులు దేవ సింధు శైలాధిరాజతనయ నయయౌ నతస్థౌ. ఎంత అందమైన పద్యం ఇచ్చారండి మహానుభావుడు కాళిదాస మహాకవి. ఇలా ఆయన్ని మందలించి చెలికెత్తల్ని హెచ్చరించి గెంటి వేయమని చెప్పి కుటీరంలోకి వెళ్ళబోతూ ఒక పాదం కుటీరంలో పెట్టింది, రెండవ పాదం తీయబోతూ ఉండగా వెనక నుండి ముసలాయన ఆవిడ చెయ్యి పట్టుకున్నాడండి. ఒక్కసారి చెయ్యి పట్టుకున్నాడు ఏమిటని వెనక్కి తిరిగింది ఆ తల్లి. ఒక్కసారి నిలబడ్డావిడ అలాగే వెనక్కి తిరిగింది. తిరిగేటప్పటికల్లా ముసలాయన లేడు. ఒక చేత్తో త్రిశూలం, ఒక చేత్తో అమ్మవారి చెయ్యి పట్టుకుని చిరునవ్వు నవ్వుతూ నెలవంకని ధరించి అందమైన సత్యశివ సుందర ఆకృతి కలిగిన దివ్యమంగళ విగ్రహంతో పరమేశ్వరుడు గోచరించాడు. ఆవిడకు ఒక్కసారి సరసాంగ యష్టి, ఒళ్ళంతా ఒక సిక్కు, ప్రేమ, ఆనందం, అన్ని భావాలతో ఒళ్ళు చెమటతో తడిసిపోయింది. తంభీక్ష వేపథుమతి సరసాంగయష్టి నిక్షేపణాయ పదముద్ధృత ముద్వహంతి. లోపలికి వెళ్ళిపోదామని పాదం ఎత్తింది కదా, ఇప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళలేకపోతుంది, బయట ఉండను లేకపోతుంది. స్వామిని చూడగానే కలిగిన సిగ్గుకి నిలబడలేకపోతుంది, ఆయన్ని చూసిన కలిగిన ఆనందానికి అక్కడి నుంచి దూరంగా వెళ్ళలేకపోతుంది. అటు వెళ్ళలేక ఇటు ఉండలేక ఒక పాదం అటుంచి ఒక పాదం ఇటుంచి చెయ్యి శివుడి చేతిలో ఉండగా నిలబడిపోయిన అమ్మవారికి నమస్కారం. శైలాధిరాజ తనయా నయయౌనతస్థౌ. ప్రవహిస్తున్నటువంటి ప్రవాహానికి రాయి ఎదురుపడగానే ఒక్కసారి అది అలా తిరిగినట్లుగా లోపలికి వెళుతున్న అమ్మవారు అలా తిరిగి చూశారు పరమాత్మని. ఎంత రమ్యమైన దృశ్యం ఇది భావిస్తే చాలండి జన్మకి. పులకించిపోయిందా తల్లి. అప్పుడు అంటున్నట్ట, నన్ను విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళతావు? అప్పుడంటే నాన్నగారు యజ్ఞం చేస్తున్న బయలుదేరు, కానీ ఇక్క నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. అంతేకాదు, నువ్వేం చెప్తే అది చేస్తాను. అద్య ప్రభృతి తే దాస. ఏమి విజయం సాధించిందండి తల్లి, ఇవాల్టి నుంచి నీ దాసుండి అన్నాడు శివుడు. అలా ఆయన చేత అనిపించుకుంది. శివుడి చేత అలా అనిపించుకోవాలంటే ఇంత తపస్సు చేయాల్సిందే తల్లి. ఇవాళ నుంచి నీ దాసుణ్ణి. దాసుణ్ణి కొంటారు ఎవరైనా? నువ్వు నన్ను కొనేసావు. దేనితో అంటే క్రీతోస్మి తవ తపోభి. నీ తపస్సులతో నన్ను కొనేసావు నువ్వు. అద్య ప్రవృత్తి దాస, నీ దాసుణ్ణి. నువ్వేం చెప్తే అది చేస్తాను అంటే నువ్వు నన్ను అనుగ్రహించి నన్ను భార్యగా చేపట్టాలి. అది ఎప్పుడో జరిగినట్టే, నువ్వు నా పత్నివే. ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు. నాకు కావలసింది అది. అయితే సరే, నీ చేయి పట్టుకున్నాను కదా పద కైలాసానికి అన్నాడు. ఇది పనికి రాదు. నువ్వు వరాన్ని అనుగ్రహించావు కదా, చాలు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు మంచి రోజు చూసుకుని మా అమ్మ నాన్న అడిగి సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకో. ఇది చెప్పింది, ఇది నేర్చుకోవాలండి. అది అర్థం. అందుకని అసంప్రదాయంగా ఎవడినో చూసి ఏదో వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి ఇదిగో మీ అల్లుడండి అని పరిచయాలు చేయడం కాదు ఇక్కడ. ఎందుకంటే వివాహం వెనకాల సంప్రదాయం ఉంటుంది. తరతరాల తల్లిదండ్రులు, తాతల ముత్తాతల రక్త ప్రవాహపు అనుబంధం ఉంటుంది. అంతేగాని ఒక స్త్రీ పురుషులు ప్రేమించి లేదా కలిసిపోయి జీవించడం వివాహం కాదు, ఒక రెండు కుటుంబాల కలయిక వివాహం. అందుకే అటు పరంపర ఇటు పరంపర రెండు చెడిపోకుండా ఉండాలి. ఇది మన వివాహం అని పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పగలిగితే, అంటే మరి పసితనం నుంచి కాదులేండి, కాస్త వాడి వివాహం పట్ల ఒక అవగాహన కలిగే వయస్సులోనే వివాహం, పరంపర, కుటుంబం, సంప్రదాయం వీటి నిష్ట కలిగించాలి. అలా కాకుండా ఇప్పుడంతా చదువుకోవాలండి, ఇవన్నీ వాడికి వద్దండి అని అంటాం. ఆ చదువు పూర్తయ్యే లోపలే వాడు నిర్వాహం చేసి వస్తాడు. వాడి తప్పు కాదు, వివాహం గురించి మన వాడికి చెప్పట్లేదు, వాటి నిష్ట తెలియట్లేదు. అందుకే అసంప్రదాయాలు, సాంకర్యాలు ఎక్కువైపోతున్నాయి. అవి ప్రస్తుతం బాగున్నట్టు తెలుస్తాయి, కానీ నీ దాకా వచ్చిన పూర్వతరాల సత్సంప్రదాయం ముక్కలైపోతుందన్న బాధ మనకు కలగట్లేదండి. అది బాధాకరమైన విషయం. పూర్వం రోజుల్లో అలాంటి సాంకర్యాలు జరిగితే సిగ్గుతో చాటో మాటో అయ్యేది. ఇప్పుడు వాటికి కూడా శుభలేఖలు ప్రింట్ చేసి మరీ పెళ్లికి రెండు అని పిలుస్తున్నారు సిగ్గుమాలి. అది బాధాకరమైన అంశం. సాంకర్యాలను ప్రోత్సహించకూడదు, అది ఎంత ప్రమాదం అంటే దానికో ప్రత్యేకమైన ఉపన్యాసం. వినేవాడికి ఓపిక ఉండాలి, కానీ దాని వెనకాలన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా చెప్పగలం తెలుసుకో. సాంకర్యం అయితే ఇంకేం పరంపర, ఇంకేం సంప్రదాయం నిలబడుతుందండి? అందుకే అమ్మవారు చెప్తున్నారు ధర్మబద్ధమైన వివాహం కావాలి. కాబట్టి నువ్వు వచ్చి పద్ధతిగా అమ్మా నాన్న అడుగు. పైగా అప్పట్లో మన హడావిడి పెళ్ళి అయిపోయింది. మనకి ఒకరికి తగిన వాళ్ళమే, అయినప్పటికీ నాన్నకి ఇష్టం లేదు, ఏదో పెళ్లి చేశాడు. అప్పుడు మనం గ్రహాలని సరిగ్గా పూజించలేదు, చూడండి ఆవిడ ఎలా చెప్తుందో. దేవతల్ని సరిగ్గా ఆరాధించలేదు. పెళ్ళిళ్ళలో జరిగేది అదండి, ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఒక ఆవిడేమో సాంకర్య వివాహానికి సిద్ధమై పెళ్ళి మాత్రం సంప్రదాయబద్ధంగా జరగాలని తల్లిదండ్రులతో కోరుకుందిట.
అంటే పాపం అందరూ కూర్చోవడం తాళాలు వేయడం వాళ్ళేదో మంత్రం వేస్తారు ఇదే పెళ్ళి అనుకుంటుంది. కానీ అందులోనూ మంత్రాలకు అర్థం ఏంటో తెలిస్తే, వివాహం అంటే ఏంటో తెలిస్తే, అటు తరాలు ఇటు తరాలు తరించడానికి చేసే వివాహం అవునా లేదండి? కన్యాదానం అనేది పూర్వతరాలు తరించడానికి. అటువంటిప్పుడు కాని కూడనటువంటి కళ్యాణాలు చేసి పూర్వీకులు తరించడానికని వీళ్ళు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే పూర్వీకులతో సహా వీళ్ళు నరకంలో పడతారు. ఇది తెలియాలి అందరూ. ఇవి తెలియట్లేదు. దానికంటే సంతకాలు పెట్టుకు చేసుకుని పెళ్ళిళ్ళు నయం తెలుసుకోండి. ఇక్కడ సంప్రదాయాలు ఎలా పాడైపోతున్నాయో పరంపర. అప్పుడు మనం సరిగ్గా గ్రహాలను పూజించలేదంటే శివుడు ఒక్క మాట అన్నాడు, దాసుణ్ణి అన్నానని చెప్పి యాచకుణ్ణి చేస్తున్నావా అన్నట్టండి. ఇక్కడ నువ్వేం చెప్తా చేస్తానంటే అడుక్కోని చెప్తున్నావా? నేను ఇంతవరకు ఇచ్చే చెయ్యే తప్ప అడిగే చెయ్యి కాదు నాది అన్నాడు పరమేశ్వరుడు. ఇక్కడ ప్రపంచానికి దాతని నేను, భిక్షకుణ్ణి కాను, యాచకుణ్ణి కాను. పైగా నా శక్తివి నువ్వు, నా శక్తివైన నిన్ను ఇమ్మని ఇంకోటి అడగడం ఏంటి? నేను కూడదు. పైగా ఏం నువ్వేమి లీల చేస్తున్నావా, లేక తపస్సులో బుద్ధి ఏమైనా మర్చిపోయావా? మనం గ్రహాలను పూజించడం ఏంటి, మనం దేవతలను పూజించడం ఏంటి? అవి మన సైగల మీద ఆధారపడి ఉంటాయి. అంటే అమ్మవారు చిరునవ్వు నవ్వి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మీరు మర్చిపోయారు. తత్వత మీరు నేను వేరా? ఒకటే తత్వం అది. లీలలో మాత్రం మనం లోకానికి ఆదర్శం చూపించాలి. అందుకు గ్రహాలని దేవతల్ని పూజించవలసిన అవసరం మీకు లేదు, నాకు లేదు. కానీ వివాహం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటో చూపించడానికి మన లీల ధర్మబద్ధంగా ఉండాలి. కనుక లీల భక్తులను ఆనందింపజేయడానికి లీల, వాళ్ళకి ధర్మం ఉపదేశించడానికి లీల, వాళ్ళకి మనతో తాదాత్మ్యం కలిగించి ముక్తినివ్వడానికి లీల. మూడు ప్రయోజనాలు. అంతేకాదు మన లీల వింటే అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయి. అది దాని యొక్క పరమార్థం. అందుకు మనం చేయాల్సిందే, ఆదర్శం నిలపాల్సిందే. కనుక స్వామి నా మాట విని ఆదర్శం నిలపండి అని అన్నది. ఇక్కడ చాలా సంతోషం. వస్తాలే, సమయం చూసుకొస్తాను. అసలు నేను వెళ్ళనా అంద తల్లి. ఒక్క ముచ్చట తీర్చి వెళతావా అని అన్నాడు. చూడండి, ఇది అత్యద్భుతమైన ఘట్టం. ఏమిటంటే నువ్వు వెళ్ళేటప్పుడు లాస్ట్ సీన్ ఏమిటి, అప్పుడు గుర్తుందా ఎప్పుడు దక్షయజ్ఞం చూడడానికి వెళ్ళేవే, అప్పుడు నీ సన్నివేశం ఏంటి, దశమహావిద్యలు, అందులో మొదటి రూపం ఏంటి, మహాకాళి. అప్పుడు చూసి చెదిరిపోయేనే, ఇన్నాళ్ళు తపస్సుతో దాన్ని చూడగలిగే శక్తి నాకుంది, ఇప్పుడు ఆ రూపం మళ్ళీ చూపిస్తావా అని అడిగాడండి. ఇక్కడ అంత అందంగా గౌరీగా నిలబడ్డ అందాల తల్లి సుకుమారి ఆయన ముచ్చట తీర్చడానికి, మరింత తపస్సు చేసాక అడుగుతున్నాడు కదా ఆయన ముచ్చట తీర్చద్దు. ఒక్కసారి మళ్ళీ కాటుక కొండలా నల్లగా మారి ఆకాశ పర్యంతమంత ఎదిగి ఆ తల్లి మళ్ళీ భయంకరమైన నిప్పులు మూసే కళ్ళతో లలజిహ్వ వేలాడుతున్న నాలికతో సాక్షాత్కరించింది. వికటాట్టహాసం చేస్తుంటే బలే బలే చాలా బాగుందన్నట్టు. ఆ మహాశక్తిని చూసి ఆనంద పరవశుడై క్రింద శయనించి ఆ పాదాన్ని నా గుండె మీద పెట్టు, నువ్వు అనుకుంటున్నావు ఇన్నాళ్ళు తపస్సు చేశా తపస్సు చేశా నా కోసమని, కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అటు కామాక్షలో ఎక్కడ నేను చేసింది ఏమిటి, తపస్సే. అసలు ఇంత తపస్సు నీ కోసం చేశాను గనక అసలు చెయ్యకపోతే బాగోదు, నువ్వు తపస్సు చేసేవేమో, నీకోసం తప్పించిపోయాను. ఈ తాపం పోవాలంటే నీ పాదం నా గుండెకి తాకితే చల్లబడుతుంది అని చెప్పి శివుడు అక్కడ శవప్రాయుడుగా అంటే నిశ్చేష్టగా ఉన్నాడు. ఆ సమయంలో అమ్మవారు ఆ ఖాళీ రూపంతో పాదం పెట్టింది ఆయనపై. అప్పుడు శివుని నుంచి ఒక శివరూపం బయటకు వచ్చిందిట. అంటే ఇది స్థిర రూపం, అది చైతన్య రూపంతో జంగమ రూపంతో శివుడు వచ్చి అప్పుడు అమ్మవారిని ఉద్దేశించి ఖాళీ సహస్రనామ స్తోత్రం చేశాడు. ఇది దేవీ పురాణంలో అంశం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అద్భుతమైన స్వరూపాన్ని ధ్యానించాలి. దీని అర్థం ఏమిటయ్యా అంటే కదలని శివునిని ఆధారం చేసుకున్న శక్తి ప్రపంచమంతా వ్యాపించి కదులుతోంది, కదిలిస్తుంది. అందుకే శివుడు కదలకుండా ఉన్నాడు, అమ్మవారు పాదం పెట్టింది. ఈ స్వరూపమే శివుడు ఆసనంలో ఉంటే అమ్మవారు కూర్చోవడంలో కూడా కనబడుతుంది ఆంతర్యం. స్థాణువైన వాడు పరమేశ్వరుడు, ఆయన యొక్క వ్యాపక చైతన్యమే అమ్మవారు. దీనికి ప్రతీకయే ఈ రూపము. ఖాళీ అంటే నథింగ్ బట్ టైం, ఇట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ టైం, అది అనంతం. అదంటే ఏంటో చెప్పుకున్నాం కదా, ఆ కాలరూపంగానే శక్తి వ్యాపించింది, ఆ శక్తి శివుని ఆధారం చేసుకుంది అని చెప్పడం దీనిలో నా ఆంతర్యం. భారతదేశంలో ప్రతి విగ్రహం ఒక అద్భుతమైన విశ్వ విజ్ఞాన రహస్యాన్ని చాటి చెప్తుంది. ఇది తెలుసుకోండి. మొత్తం మీద శివుడికి ముచ్చట తీరింది సహస్రనామాలు చెప్పిన తర్వాత. అప్పుడు ఇంక నేను వెళ్ళనా అందుట ఆవిడ, మళ్ళీ గౌరీగా మారిపోయి మృదువుగా ఉంది ఆవిడ. చూసారా ఎంత లీలో. సరే ఆవిడ బయలుదేరి వెళ్ళింది. ఇక్కడ పరమేశ్వరుడు
ఎలా అడగాల అని ప్లాన్ చేస్తున్నాడు. ఆయన తిన్నగా వెళ్ళిపోయాడు. ఈ లోపల ఔషధీ ప్రస్థానికి చేరుకుంది అమ్మవారు. ఔషధీ ప్రస్థం అంటే హిమవంతుని రాజధాని నగరం. చెప్పింది తల్లిదండ్రులతో, నా తపస్సు ఫలించింది, పరమేశ్వరుడు అనుగ్రహించాడు, రేపో మాపో ఎప్పుడు ముహూర్తం చూసుకుని వస్తాడు అని చెప్పింది. దానితో ఇంక ఉత్సాహపడి హిమవంతుడు పెద్ద ఉత్సవం చేశాడు. మొత్తం ఔషధీ ప్రస్థం అంతా ఉత్సవం చేశాడండి. ఆ ఉత్సవంలో ఎక్కడికక్కడ అలంకారాలు చేశారు. అందులో ఉత్సవాల్లో గాయకులు, నర్తకులు, కవులు, కళాకారులు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ విద్యలను ప్రదర్శిస్తూ ఉంటారు. శివుడు చూస్తున్నాడు, ఎలా వెళ్ళి అడుక్కోవడమా అని. ఇది చూశాడు ఆయన, ఉత్సవం జరుగుతుందని. వెంటనే ఇదేదో బాగుందని ఆయనకు తెలిసిన విద్య ఒకటి ఉంది, తెలుసు కదా, నటరాజు. ఆ నటరాజు ఆదికమూర్తి, నటరాజమూర్తి భోగ యోగ మూర్తుల సమాహారం. ఎందుకంటే దక్షిణామూర్తి స్వరూపమే నటరాజు. కూర్చుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆయన ఈయన ఒకేలా ఉంటారు. ఒకటి స్టాటిక్ ఎనర్జీ, ఒక డైనమిక్ ఎనర్జీ, ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. నటరాజు ప్రపంచాన్నంతటి కదిలిస్తుంటాడు ఆయన. ఈయన అన్ని నాట్యాలు చేయగలడు. క్లాసికల్ భరతనాట్యం, కూచిపూడి, కథక్కు అన్నీ ఆయనవే. ఆఖరికి పాశ్చాత్య నృత్యాల్లో కదలికి కూడా పరమేశ్వరుడు ఆయన. కానీ దేవుడు ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడయ్యా మనిషి నాట్యం చేస్తారంటే ఆనందం ఎక్కువైపోతే. కనుక శివుడు ఎందుకు నాట్యం చేస్తారంటే ఆనంద స్వరూపుడని చెప్పడమే అన్నాడు ఇక్కడ. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారు, శివుడికి రెండు మూర్తులు ఉన్నాయట. ఒకటి తపస్సులో ఉంటాడు, రెండవది డ్యాన్స్ చేస్తుంటాడు. ఒకటి కదలనేది, ఒకటి గదిలేది. కదలని స్థితిలో తన కేవల పరమాత్మ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆనందంగా ఉంటాడు. కళ్ళు తెరిస్తే ఈ ఆనందాన్నే వ్యక్తం చేస్తాడు, లోపల ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. అది నటరాజు రూపము అన్నాడు రామకృష్ణ పరమహంస. ఎంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. బ్రహ్మానందం ఒక రూపం ధరిస్తే అదే నటరాజు. అందుకే నటరాజు స్వరూపాన్ని ధ్యానం చేస్తే ఆనందం కలుగుతుంది, ఇది తెలుసుకోండి ఇక్కడ.